हाय हेलो गाइस ईरोजु ई ट्यूटोरियल्लो हेड अनाटमी गुरिंची तेलुसुकुंदाम इकड़ चूडंडी फ्रेंड्स मनम ओक ह्यूमन हेड नी डिफरेंट डिफरेंट यांगिल्स नुंची ओक पर्सपेक्टिव लो मनम गमनिस्तुन्नप्पुडु डिफरेंट डिफरेंट यांगिल लो मनकु मुक्कु चेवी माउत अनेदी कनिपिस्तुंदी सो मनम फस्ट आफ् आल ओक सर्किल वेयाल्सि उंटुंदी ఏదైనా ఆబ్జెక్ట్ ఒక సర్కిల్ నుంచే మనకు పుడుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్కిల్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని మనం ఒక హెడ్ అనేది మనం వేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు అనాటమీకి కావాల్సింది సర్కిల్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ సో మనం ఫస్ట్ సర్కిల్ వేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ సర్కిల్ వేయబోతున్నా ఇక్కడ మనకు సర్కిల్ పర్ఫెక్ట్గా రావాలి సో అది చాలా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం హెడ్ మూమెంట్ని బట్టి మనం సర్కిల్లో ఇంకో సర్కిల్ వేయాల్సి ఉంటుంది మన ఏదైతే ఐ భాగం ఉంటుందో ఆ ఐ భాగాన్ని ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా మనం మూవ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో వేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఐ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మన నుదిటి భాగం మీద ఉండే ఎక్కడైతే ఈ ఇక్కడ ఈ భాగం నుంచి మనం సర్కిల్ రావాల్సి ఉంటుంది సో అక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను సో ఇక్కడ చూడండి ఇది మన ఫ్రంట్ సైడ్ సో ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ మన ఇయర్కి సంబంధించింది సో ఇక్కడ ఐస్కి సంబంధించింది మార్కింగ్ చేస్తున్నాం సో మనం ఆ యాంగిల్ నుంచి ఎక్కడెక్కడ ఉంటుందో ఫస్ట్ మనం చాలా అబ్జర్వ్ చేసినాక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఇయర్ నుంచి మన గదవా భాగానికి అంటే మన చిన్కి వస్తుంది సో ఇయర్ నుంచి మనకు నోస్కి సో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం సో ఇక్కడ మౌత్ ఇక్కడ చిన్న ఇది చిన్కి సంబంధించిన మార్కింగ్ చేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఇది ఇయర్ నుంచి ఇక్కడ మన ఐకి ఐ నుంచి ఇయర్కి ఇది మార్కింగ్ చేసుకుందాం సో ఇక్కడ చూడండి ఇది కింద గదవా భాగం చిన్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది కొంచెం ఫ్రంట్గా తీసుకుందాం ఇక్కడ వాళ్ళ చిన్నగా అవుతుంది పెద్దగా అవుతుంది సో ఇది మన మన హెడ్కి అంటే మన ఐస్ నుంచి ఇంకో సైడ్ మనకు కనిపించేది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది వన్ సైడ్ పర్ఫెక్ట్గా ఉంది సో మనకు వన్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది అవతల వైపు అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడ మనకి ఐస్ ఫస్ట్ రైట్ సైడ్ ఐని మనం ఇక్కడ తీసుకుందాం సో ఇది నోస్ ఇక్కడ ఐ ఐ బౌల్స్ అంటే మామూలుగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ మౌత్ ఇక్కడ కొంచెం టైం ల్యాప్స్ అప్లై చేస్తున్నా ఫ్రెండ్ ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది వీడియో అనాటమీ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే అనాటమీ ఆధారంగా మనం ఏదైనా స్టోరీ బోర్డ్స్ కానీ లేకుంటే ఏదన్నా బుక్ పబ్లిష్కి కానీ ఒక స్టోరీస్ విధంగా మనం స్కెచెస్ చేయడం కానీ మాకు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రైస్
అంటే ఒకదానికొకటి కంపేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కంపేర్ చేస్తూనే మనకు కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ స్కెచ్లో. ఇది ఇయర్కి సంబంధించింది, ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇయర్. ఇక్కడ కొంచెం టైం ల్యాప్స్ అప్లై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఇది మన ఇయర్స్ వెనక భాగం, టీషర్ట్ ఇది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన హెడ్ అనేది మనకు సర్కిల్స్ ఆధారంగా మనం ఎలాంటి గ్రాఫ్ లేకుండా చాలా ఈజీగా వేయచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది సర్కిల్, వాటిని మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో వీడియో చేస్తాను వీటి మీద.